ఈరోజు రాజకీయాలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కూడా. ఎందుకు నేను అంటున్నాను, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ లాంటి పార్టీని కట్టడి చేయాలంటే కంపల్సరీగా డిజిటల్ కరెన్సీనే పెట్టాలి. 200-500 రూపాయలు కూడా రద్దు చేసే తప్ప వీళ్ళని కట్టడి చేయలేము. అంత దుర్మార్గులు వేరు. నా ఆకాంక్ష అది, ప్రధానమంత్రి గారు కూడా ఆ డైరెక్షన్ లో ఉన్నారన్న ఆలోచన. తప్పకుండా తొందరలోనే 5 ఏళ్లలో టోటల్ డిజిటల్ కరెన్సీ వచ్చి 200-500 రూపాయలు రద్దు చేసి ఎలక్షన్ లో డబ్బులు కాకుండా సేవాభావంతో పనిచేసే సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది. అది జరుగుతుంది. జరిగే వరకు పోరాడతాం, ముందుకెళ్తాం. ఎవరికైనా డబ్బులుంటే సర్వీస్తో ప్రజల్ని గెలవాలి తప్ప ఎన్నికలో డబ్బులతో కాదు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత ఈ 5 ఏళ్ళు నేను చూశాను, 40 ఏళ్ళలో చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. నా జీవితంలో ఇలాంటి వ్యక్తి ఒకడు ఉంటాడు, ఇలాంటి ఒక వ్యక్తి వచ్చి రాజకీయాలు చేస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు. నేనే కాదు, రాష్ట్రాలు ఎవడు ఊహించలేదు. నా లెక్క ప్రకారం అతని బిహేవియర్ చూస్తా ఉంటే చాలా వ్యాపారాన్ని రాజకీయం చేసుకున్నాడు. రాజకీయం చేసుకున్న తర్వాత ఎవరైనా సరే కొన్ని విలువలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. ఎలాంటివి లేకుండా అనునిత్యం మీరు నోరిప్పితే అబద్ధాలు, బ్లాటెంట్ లైస్. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఇన్ని అబద్ధాలు చెప్పి మళ్ళా సర్వైవ్ అవుతాడు నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పేయడం, ఎవరైనా నువ్వు తప్పు చేశావు అంటే వాళ్ళపైన పడిపోవడం. ఇంకా పోలీసులు వచ్చేస్తారు, తప్పుడు కేసులు పెడతారు, వీళ్ళు ప్రభుత్వం తరపున బ్రహ్మాండమైన అడ్వకేట్లు పెడతారు, మన సొంత డబ్బులు పెట్టుకోవాలి. దీంతో రాష్ట్రం మొత్తం మీరు చూస్తే భయంకరమైన వాతావరణం ఫేస్ చేశాం. ఈరోజు కొంతమందికి నేను సీట్లు ఇవ్వలేకపోయి ఉండొచ్చు. వాళ్ళు చేసిన త్యాగం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను, నా కళ్ళ ముందర కనబడుస్తున్నాయి. జైలుకు పోయారు, చాలా సఫర్ అయ్యారు, మానసికంగా క్షోభ అనుభవించారు, శారీరకంగా సఫర్ అయ్యారు. ఇవన్నీ ఎందుకు చేశారంటే నమ్మిన సిద్ధాంతం కోసం చేశారు. ఈరోజు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తే ఎంత దారుణంగా ఉంటాయో ఒకసారి చూస్తే, ప్రతి ఒక్కటి ఫేక్ ప్రచారం. రేపటి నుంచి ఎన్ని ప్రచారాలు చేస్తారు నాకైతే తెలియదు. లేటెస్ట్ గా చూస్తే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కూడా రాజీనామా చేసేసిందని ఒక వార్త పెట్టేశారు. అంత మునుపు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం ఇది తాత్కాలికమైన పొత్తు. పోలవరం, అమరావతి ఇవన్నీ అయితే తప్ప మేమేం చేయడం లేదని చెప్పి ఇంకొక లెటర్ పెట్టేశారు నా పేరుతోనే. పురంధేశ్వరి గారు సరే మా ఫ్యామిలీ కావచ్చు, కానీ 30 ఏళ్ళుగా ఆవిడ వేరే పార్టీలో ఉంది, కాంగ్రెస్లో ఉంది, కేంద్రంలో మంత్రిగా పనిచేసింది, ఇప్పుడు బీజేపీలో ఉంది, రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తుంది. ఎన్ని తప్పుడు వార్తలు రాయాలో అన్ని తప్పుడు వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా కుటుంబాల్లో వివిధ రాజకీయ పార్టీల్లో కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళు నమ్మిన పార్టీ వాళ్ళు పనిచేసుకుంటారు. అలాంటిది ఎన్ని తప్పుడు వార్తలు పెట్టాలనో అన్ని తప్పుడు వార్తలు పెట్టారు. జనసేన పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ గారు, మేము వాళ్ళ కోసం మేము పనిచేయాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. మా కోసరం కాదు, ప్రజల కోసరం కాదు. ఒక 2 నిమిషాలు అయితే ఒక వార్త పెట్టేసి కాపుల్ ఆయన ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళందరిలో అపోహలు వచ్చి పెట్టడం, మేము సీట్లన్నీ కూడా ఇద్దరు అడ్జస్ట్ చేసుకుంటే
ఈ పొత్తులో సీట్లు ఒకరికి అన్యాయం జరిగిపోయింది, ఒకరికి న్యాయం జరిగిపోయిందని మాట్లాడడం అంటే మీకు ఒక్కటి కాదు, ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. లేటెస్ట్ మీరు ఒకసారి చూస్తే ఎంత దుర్మార్గం అంటే, విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారు. విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకుంటే క్లియర్ కట్గా డ్రగ్స్ పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా కాదు 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. అది కూడా డ్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది. ఇక్కడైతే గవర్నమెంట్ సిబిఐ వాళ్ళు రాసిన రిపోర్ట్, ఇది డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ అండ్ పోర్ట్ ఎంప్లాయీస్ గ్యాదర్డ్ అట్ సైట్ కాసింగ్ డిలే ఇన్ ది సిబిఐ ప్రొసీడింగ్స్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇంపోర్టర్ ఇన్ఫార్మ్డ్ దట్ దెర్ ఈస్ ప్రిడిక్షన్ ఆఫ్ రెయిన్ఫాల్ అండ్ ఆల్ హిస్ గూడ్స్ మైట్ గెట్ డ్యామేజ్ ఇన్ రెయిన్ఫాల్ హెన్స్ రిక్వెస్ట్ టు కీప్ ది గూడ్స్ ఇన్సైడ్ ది కంటైనర్ ఫర్ ది డే ఫర్ ఇట్స్ సేఫ్టీ కస్టడీ. అటు కంటైనర్ తీసుకొచ్చిన వ్యక్తి ఇటు అధికారులు పోయి డిలే చేయడానికి ప్రయత్నం చేశారు. డిలే చేసిన తర్వాత మనం అడిగాం, ఇది ఫస్ట్ టైం కాదు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇదే మారుగా 21,000 కోట్ల రూపాయలు విలువ చేసి డ్రగ్స్ వచ్చాయి. అదే మారుగా ఈరోజు రాష్ట్రం మొత్తం గంజాయి ఉంది. డే వన్ మనం ఫైట్ చేస్తున్నాం, మనం పోరాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు. నేను 2 రోజులు 48 అవర్స్ ఫాస్టింగ్ చేశాను. మన మీద దాడి చేస్తే మనం ఇచ్చిన కేసు తీసుకోలేదు, మన ఆఫీసుకు వచ్చి డీజీపీ ఆఫీస్ ఎందోరం గట్టిగా అరిస్తే డీజీపీ కనపడొస్తుంది. అక్కడి నుంచి ఆఫీసును దాడి చేసి వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చారు. తర్వాత మన సీసీటీవీ కెమెరాల్లో ఉండే ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళకి ఇచ్చి యాక్షన్ తీసుకోమని కేసిస్తే తిరిగి మన మీద కేసులు పెట్టి మన వాళ్ళు వేధించారు తప్ప వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు. దానిపై నేను ఢిల్లీకి వెళ్ళి హోమ్ మినిస్టర్ గారికి వాళ్ళ నేషనల్ లెవెల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం, హోమ్ మినిస్టర్ పంపించాం, అందరికీ పంపించాం, అయినా యాక్షన్ తీసుకోలేదు. ఇన్ని రోజులుగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే 5 సంవత్సరాల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గంజాయి పైన కానీ డ్రగ్స్ పైన కానీ సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం, ముద్రాపోర్ట్ నుంచి వచ్చింది, విజయవాడ కన్సైన్మెంట్ వచ్చింది, మీ ఎమ్మెల్యే కాకినాడ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అని ఆ రోజు చెప్పిన తర్వాత ఇంతవరకు ఆ కేసు ఏం చేశారో దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నాం. ఇది జవాబుదారితనం ఉండాల్సిన అవసరం ఉందా లేదా అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, సమాధానం చెప్పమంటున్నాం. నిన్న ఏదైతే విశాఖపట్నంలో జరిగితే మీరు ఆ ఫోటో చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి ఫోటో అండి, అతను చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి అయితే మనం చెప్తే ఇమ్మీడియట్ గా మన మీద మళ్ళా ఆరోపణ. అంటే ఎంత దుర్మార్గం అంటే ఆ ఫోటో మీరు చూడండి, కోనం వీరభద్రరావు, కోనం కృష్ణమూర్తి కృష్ణకుమారి, భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఎవరు ఫోటో పెట్టారు? రాజశేఖర రెడ్డి ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఈ పక్క వాళ్ళందరి నాయకుల ఫోటోలు. ఇవన్నీ పెట్టి మొత్తం మీరు ఒకసారి చూస్తే, అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్తో ఆయన అవుతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్. వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది?
బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది. బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ చూడండి, క్లియర్ గా కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ఇనాషియో లూలా ద సిల్వా ఆన్ బీయింగ్ ఎలక్టెడ్ ఎట్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్, హోపింగ్ దట్ ది న్యూ గవర్నమెంట్ విల్ స్ట్రెంగ్థన్ డెమోక్రసీ ఇన్ ది కంట్రీ అండ్ పుట్ అన్ ఎండ్ టు ఇయర్స్ ఆఫ్ డివైసివ్ అడ్మినిస్ట్రేషన్. బ్రెజిల్ ప్రెసిడెంట్ కనెక్షన్ ఉంది, గొప్ప నాయకుడు కదా ఆయన, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇతరుని కాదు, ఇంటర్నేషనల్ మాఫియా అదే వీళ్ళు చేసే పని. ఆయన నన్ను స్టేట్మెంట్ ఇస్తాడు, నాకు పురంధేశ్వరి రిలేటివ్ అంట, నాకు సంబంధాలంట. అంటే అడ్డంగా మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటున్నారంటే, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కడాన రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. మీ నాయకులు చేస్తారు, మీ నాయకుల దగ్గర చేపిస్తారు, చేయిపించి నేరం మన మీద మోపే ప్రయత్నం, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈరోజు ఇక్కడ జరిగే విషయాలు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో వచ్చే డబ్బులంతా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నాయి, విదేశాలకు వెళ్ళిపోతున్నాయి హవాలా రూట్లో. ఇవి కానీ ఈరోజా రేపా ఎల్లుండా మనకు తెలియదు. నిన్న మీరు చూస్తే అక్వా ఏదైతే కంపెనీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి కోన వీరభద్రరావు, సంధ్య అక్వా ఎక్స్పోర్ట్ పేరుతో వచ్చింది ఇది. అతను వైసీపీ నేత పోన్ చంద్రరావుకి సోదరుడు. వీళ్ళందరూ కలిసి బలవంతంగా చేశారా ఏం చేశారు నాకు తెలీదు. ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ చూస్తా ఉంటా అనిపించింది, ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్లో కూడా వీళ్ళున్నారని. అది వాస్తవం లేదా సిబిఐ తేల్చాలి. అంటే ఏ విధంగా పోతున్నారు? ఇంకొక పక్క మీరు చూస్తే ఎంత బరి తెగిచ్చారనే దానికి ఒక ఎగ్జాంపుల్, మొన్నే చాలా బాధ కలిగింది, ఏపీపీఎస్సి 2019లో టెండర్లు పిలిచి నేను నోటిఫికేషన్ ఇచ్చాం, దాంట్లో డిప్యూటీ కలెక్టర్స్ అండ్ ఆల్సో డిఎస్పీల పోస్టుల కోసం అవన్నీ కూడా ప్రాసెస్ చేస్తే మామూలుగా ఇవన్నీ కూడా కంప్యూటర్తో కరెక్ట్ చేయకూడదు, మాన్యువల్గా చేయాలి. ఫస్ట్ టైం కంప్యూటర్గా చేశారు, అది కరెక్ట్ కాదని కోర్టు స్టే చేసి ఆ కోర్టు మళ్ళా డైరెక్షన్ ఇస్తే మాన్యువల్గా చేశారు. ఆ మాన్యువల్గా చేసిన తర్వాత ఫస్ట్ చేసిన మాన్యువల్లో వీళ్ళ మనుషులు రాలేదు, రాకపోతే వీళ్ళకి కావాల్సిన వాళ్ళు రావడానికి మళ్ళా సెకండ్ టైం చేయించారు. ఫస్ట్ టైం చేయించిన దానికి ఎవిడెన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి, కర్నూలు నుంచి సెక్యూరిటీ తీసుకొచ్చారు, ఇక్కడుంటే కరెక్ట్ చేసేటప్పుడు భోజనాలు డబ్బులు ఇచ్చారు, ఎప్పటికప్పుడు సమీక్షలు చేశారు, ఇవన్నీ పెట్టడానికి ఒక కంప్యూటర్ కంపెనీకి ఎవాల్యుయేషన్ చేయడానికి రికార్డు ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చారు, అన్ని చేశారు. ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా అవాయిడ్ చేసి మూడోసారి మళ్ళా చేపించాడు, మనుషులకి ఇచ్చి పోస్టింగ్స్ ఇచ్చేశారు, కోర్టులో 2 సార్లు రాంగ్ అఫిడవిట్ ఇచ్చారు. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అల్టిమేట్ గా ఏ వ్యక్తి అయినా సరే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేది కోర్టు ద్వారా వస్తుంది. ఈరోజు ఒకవేళ న్యాయం డిలే అయినా న్యాయం జరుగుతుంది, పోరాడితే పోరాడే శక్తి ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు అలాంటి కేసు చేస్తే ఇంతవరకు దానికి కూడా సమాధానం లేదు, ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు మళ్ళీ. ఇవన్నీ కూడా ఏ విధంగా డిస్ట్రాయ్ చేయాలనో రికార్డ్స్ అన్ని డిస్ట్రాయ్ చేయడానికి మళ్ళా ప్రయత్నం చేస్తున్నారని, ఏపీపీఎస్సీ కూడా పాత రికార్డ్స్ అన్ని ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు చాలా వరకు నేను చూస్తే మాధవి కడప నుంచి వస్తా ఉంది, ఆవిడ సివిజిల్ ఎలక్షన్ కమిషన్ పెట్టారు,
గన్నవరం వచ్చింది. చూసిన తర్వాత ఎలీషది కనపడింది ఆవిడికి. ఆవిడ సీ విజిల్ కోసరం యాప్ ఓపెన్ చేసింది. వచ్చేసారు పేటిఎం బ్యాచ్. అన్నించి గొడవ. అంటే వీళ్ళు ఎంత అరాచకం చేస్తున్నారో అది గుర్తుపెట్టుకుంటే మాధవి గట్టిగా నిలబడుకొని మీరు ఏం చేస్తారో చేయండి, అన్యాయం జరిగితే పోరాడతా, నిలబడి పోరాడిన ఆడబిడ్డ మాధవి ఆ ధైర్యం వల్ల రావాలి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత దుర్మార్గంగా ఉండాలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.